మెదక్ జిల్లా యశ్వంతరావుపేట వద్ద కారు దగ్ధం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో మృతుణ్ణి ధర్మాకర్ శ్రీనివాస్ గా గుర్తించారు. హత్యకు రియల్ ఎస్టేట్ అక్రమ సంబంధమే కారణమంటున్నారు పోలీసులు. నోటిలో ఉన్న కృత్రిమ పళ్ళ ద్వారా శ్రీనివాస్ గా గుర్తించారు కుటుంబ సభ్యులు. అయితే ఎక్కడో చంపేసి కారు డిక్కీలో మృతదేహాన్ని తగలబెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఈ కేసులో మృతుడి భార్య కీలక విషయం వెల్లడించింది. తన భర్త శ్రీనివాస్ కి ఇద్దరు మహిళలతో వివాహేతర సంబంధం ఉందని ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయంలోనే తమ మధ్య తరచూ గొడవలు జరిగేవని వెల్లడించింది. దీంతో పాటు రియల్ ఎస్టేట్ లోనూ గొడవలు ఉన్నాయని తెలిపింది మృతుడి భార్య హైందవి. మెదక్ జిల్లా యశ్వంతరావుపేట వద్ద కారు దగ్ధం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో మృతుణ్ణి ధర్మాకర్ శ్రీనివాస్ గా గుర్తించారు. హత్యకు రియల్ ఎస్టేట్ అక్రమ సంబంధమే కారణమంటున్నారు పోలీసులు. నోటిలో ఉన్న కృత్రిమ పళ్ళ ద్వారా శ్రీనివాస్ గా గుర్తించారు కుటుంబ సభ్యులు. అయితే ఎక్కడో చంపేసి కారు డిక్కీలో మృతదేహాన్ని తగలబెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఈ కేసులో మృతుడి భార్య కీలక విషయం వెల్లడించింది. తన భర్త శ్రీనివాస్ కి ఇద్దరు మహిళలతో వివాహేతర సంబంధం ఉందని ఫిర్యాదులో పేర్కొంది హైందవి. ఈ విషయంలోనే తమ మధ్య తరచూ గొడవలు జరిగేవని వెల్లడించింది. దీంతో పాటు రియల్ ఎస్టేట్ లోనూ గొడవలు ఉన్నాయని తెలిపింది మృతుడి భార్య హైందవి.